డాక్టర్ గారు, నా పేరు సుబ్బారెడ్డి, నా వయసు 46 సంవత్సరాలు. నా రక్త పరీక్షలో విటమిన్ డి స్థాయి 25 mg/ml మరియు విటమిన్ B12 పరిధి 181 pg/ml ఉంది. నేను ఎప్పుడు నీరసంగా ఉంటాను. ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయుల్లో ఆల్మోస్ట్ 25% భారతీయుల్లో విటమిన్ B12 లోపం ఉందని, ఆ తర్వాత 86% మంది భారతీయుల్లో విటమిన్ డి లోపం ఉందని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు చేసిన కొన్ని సర్వేల్లో ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాల కింద తేలిందనమాట. యాక్చువల్లీ విటమిన్ B12 డెఫిషియన్సీ నేను చూసే దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ 50-60% పైన వరకు భారతీయుల్లో లోపం ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి విటమిన్ B12 లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రైమరీగా 2-3 ప్రాబ్లమ్స్ వల్ల అండి. ఒకటేమో సరిగ్గా మనం తీసుకునే ఆహారం లోపల విటమిన్ B12 లేకపోవడం, అండ్ ఇంకోటి విటమిన్ B12 అనేది ఎక్కువ వరకు మాంసాహారం ద్వారా వస్తుంది మనకి. శాకాహారంలో విటమిన్ B12 అనేది ఉండదు. సో వెజిటేరియన్స్లో పర్టికులర్గా శాకాహారం తీసుకునే వాళ్ళల్లో ఈ విటమిన్ B12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అదొకటే కాకుండా దీర్ఘకాలికంగా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్తో ప్రాబ్లం బాధపడుతున్న వారు పర్టికులర్గా వాళ్ళల్లో కూడా విటమిన్ B12 లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ టైప్2 అంటామన్నమాట. దీంట్లో మనకి అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు విటమిన్ B12ది. అందుకోసం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళు విటమిన్ B12 సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా ఫస్ట్ లెవెల్లో ఏం చేయాలంటే టాబ్లెట్స్ వేసుకొని చూడాలి ఒక 2 నెలల పాటు. రీటెస్ట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఎంత ఉంది వాల్యూ అని చెప్పి చెక్ చేయాల్సిన అవసరమే లేదు. టెస్ట్ కన్నా ట్రీట్మెంట్ చాలా చీప్గా అయిపోతుంది. అందుకే మీరు ఎప్పుడూ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ట్రై చేయండి విటమిన్ B12కి. మీకు అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు, వీక్నెస్ ఇవన్నీ తగ్గిపోయినాయి అంటే పర్వాలేదు. లేదు, తగ్గట్లేదు అనుకుంటే దెన్ ఇంజెక్షన్ రూపంలో విటమిన్ B12ని ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళ కోర్స్ లాగా ఇస్తారనమాట. ఇదొకటే కాకుండా వైటమిన్ డి లెవెల్స్ కూడా చాలామంది భారతీయుల్లో తక్కువ ఉంటుంది. మన స్కిన్ కలర్ వల్ల అనుకోండి, ఉదయం పూట మనం ఆ ఎండలో లేకపోవడం వల్ల అనుకోండి, విటమిన్ డి లెవెల్స్ ఎప్పుడూ తక్కువగా ఉంటాయి. కొంతమందిలో సివియర్ డెఫిషియన్సీ 10 కంటే తక్కువ 5 కంటే తక్కువ కూడా ఉంటుంది. అలాంటి వారు ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. కానీ 25 ఉంది అంటే అప్రాక్సిమేట్గా వారానికి ఒకసారి 60,000 యూనిట్లు ఒక 8 నుంచి 12 వారాల పాటు తీసుకొని ఆ తర్వాత నెలకు ఒకసారి 60,000 యూనిట్లు తీసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా ఆడవాళ్లలో 1000 నుంచి 1500 యూనిట్ల రిక్వైర్మెంట్ ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవారిలో సుమారుగా 1000 యూనిట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెలకి ఈ రకంగా చూసుకుంటే మనం మగవారికి అరౌండ్ 30 నుంచి 40,000 యూనిట్లు, ఆడవారికి సుమారుగా 60,000 యూనిట్ల రిక్వైర్మెంట్ పడుతుంది అన్నమాట. సో నెలకి ఒక విటమిన్ డి 60,000 యూనిట్ల సిరప్ కానీ టాబ్లెట్ కానీ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఈ రకంగా మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ఆయన B12కి సంబంధించి, విటమిన్ డికి సంబంధించి మెడికేషన్స్ పెడతారు. అవి తీసుకోవడం ద్వారా మీ హెల్త్ మీరు కాపాడుకోవచ్చు. ఈ వీక్నెస్ కూడా తొందరగా తగ్గిపోతుంది.